జయశ్రీరామ్. వందే 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి. ఈ మెంబర్షిప్ అంటే రామచంద్ర గారి నాయకత్వం వర్తిలాగనాలి. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ నెల 2వ తారీఖు నాడు మన ప్రియతమ నేత, మనందరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాలతోని, శ్రీ జేపీ నడ్డా గారి యొక్క ఆధ్వర్యంలో ప్రారంభించబడినటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఈ సందర్భంగా సన్నాహక సమావేశానికి వేదికపోయినటువంటి పెద్దలు, నేటి కార్యక్రమ అధ్యక్షులు, గౌరవనీయ పెద్దలు, మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ రామచంద్రరావు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మాజీ ఎమ్మెల్యే శ్రీ ధర్మారావు గారు, శ్రీ గోపు మోసారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ ప్రేమేంద్ర రెడ్డి గారు, శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు, శ్రీ కాసం వెంకటేశ్వర్ గారు, సోదరి బంగారు శృతి గారు, ఈ జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, అదేవిధంగా మైనార్టీ మోర్చా అధ్యక్షులు అఫ్సర్ పాషా గారు, ఎస్టీ మోర్చా అధ్యక్షులు నాయక్ గారు, వచ్చేటువంటి మోర్చాల అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, జాతీయ స్థాయి నాయకులు అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంతకుముందు అడిగిన టార్గెట్, ఇవాళ భారతీయ జనతా పార్టీ నిష్పక్షపాతంగా నిబద్ధతతోని క్రమశిక్షణతోని మెంబర్షిప్ చేయాలని చెప్పి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. మొన్ననే రాష్ట్ర స్థాయి భారతీయ జనతా పార్టీ వర్క్షాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల వారి కూడా వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. మండలాల వారిగా కూడా మనం వర్క్షాపులు నిర్వహిస్తున్నాం. ఇది వేరే ఏ పార్టీ నిర్వహించదు. మనం కూడా వర్క్షాప్ నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీల మాదిరిగా మన పార్టీ కూడా వర్క్షాప్ ఏ పార్టీ వర్క్షాప్ నిర్వహించదు. మెంబర్షిప్ టార్గెట్ ఇచ్చి మీరు ఏం చేస్తారో చేయండి, మాకు టార్గెట్ నిండాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారు, ఒక రూమ్ లో కూర్చొని పొట్టు పొట్టు ఆన్లైన్ మెంబర్షిప్ చేస్తేనే ఉంటారు. ఒక్కరు 50 చేస్తారు, మంది చేస్తారు బినామీ పేరు మీద. వాళ్ళ అక్కదైనా వేస్తాడు, వాళ్ళ అమ్మదైనా వేస్తాడు, వాళ్ళ అన్నదైనా వేస్తాడు, వాళ్ళ బావాది, వాళ్ళ బామ్మది ఉంచుకోవాలి, పెంచుకుని అందరూ ఆయన చేస్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ ఎంత అంటే తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్లు అయితే వాళ్ళు 10 కోట్లు చేస్తామంటారు. వాళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మేమే చేస్తామంటారు వాళ్ళకి బీఆర్ఎస్. మరి భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలో గతంలో ఈ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 18 కోట్లు మనకి కాబట్టి సార్, 18 కోట్లు ఏం చేయాలి మనం, ఇంకా ఎందుకు పెంచాలి సార్ మనం టార్గెట్ ఎంత, 10 కోట్లు పెంచాలి టార్గెట్. మరి దీనికోసం సంకల్పం తీసుకోవాలి మనం. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి వ్యక్తిని కలవడం, ప్రతి ఓటర్ని కలవడం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటర్ని కలవడం, వాళ్ళని ఒప్పించడం, మెప్పించడం, మన పార్టీ పాలసీ ఏంటి, పార్టీ సిద్ధాంతం ఏంటి. ఆ కొల్లి మాధవ్ గారు మర్చిపోయిన కొల్లి మాధవ్ గారు కూడా స్వాగతం. పార్టీ సిద్ధాంతం ఏంటి, ఎందుకు మెంబర్షిప్ చేయాలి, మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మెంబర్షిప్ చేయడానికి ఎందుకు మీ మీదకి వచ్చినాం, మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పార్టీకి ఎందుకు పని చేస్తున్నాం, దేనికోసం పని చేస్తున్నాం, ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఎందుకు స్థాపించబడింది, ఏ పరిస్థితిలో స్థాపించబడింది, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది, గతంలో ఉన్న పరిస్థితి ఏంది, భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల కోసం ఏం చేయబోతుంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వ సారి దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు ఏర్పడింది, ఏం చేయబోతుందో అన్ని విషయాలను స్పష్టంగా
ప్రజలకు వివరించి ఓటర్స్ కు వివరించి మాత్రమే ఓటు అడిగే పార్టీ, మెంబర్షిప్ అడిగే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. అందుకే దేశవ్యాప్తంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నాం మనం. దానిలో భాగంగానే ఈరోజు అన్ని మోర్చాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మెంబర్షిప్ చేయించడమే. ఈ మోర్చాలకు ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహించాల్సిన అవసరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత శక్తివంతంగా ఉంది అంటే, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు మూడోసారి వచ్చిందంటే, నిరంతరం భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుందంటే, దానికి ప్రధాన కారణం, దాని ప్రధాన భూమిక పోషించేది ఈ ఏడు మోర్చాలు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా ఉందంటే ఏడు మోర్చాలే. భారతీయ జనతా పార్టీలో ఎవరుంటారన్నా ముసలి ఉంటారు. కానీ ఎంత అందుకే నాయకులు తయారు కావాలంటే కార్యకర్తలు ఉండాలి, కార్యకర్తలు తయారు చేయాలంటే సభ్యత్వం ఉండాలి. కొన్ని నాయకులను తయారు చేయడానికి మాత్రమే ఈరోజు భారతీయ రాబోయే తరానికి కాబోయే నాయకులు మీరందరూ కూడా, కొత్త జనరేషన్ రావాలి, నాయకత్వాన్ని ఇంకా పటిష్టం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంకల్పం తీసుకొని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా మనకున్న టార్గెట్ రీచ్ కావాలని చెప్పి ఒక ఆలోచనతో మనం చేస్తున్నాం. అన్ని మోర్చాలున్నాయి, ఆల్రెడీ మోర్చాలకు మనం టార్గెట్ ఇచ్చినాం. అసలు మన నెంబర్ ఎంత అని చెప్పారండి ఒకసారి, మనం ఏ నెంబర్ డయల్ చేయాలి? 8800020. ఒక్కసారి వీ చెప్తాను, మీరు చెప్పండి, ఇన్సైడ్ వాళ్ళు అందరూ చెప్పాలి. 1 2 3 కరెక్ట్ చెప్తారు. 1 2 3 అంటే స్టార్ట్ అయ్యేది సుధా. మీరు గట్టి అంటారా వాళ్ళు గట్టి చెప్తారా? సిస్టమ్ బట్టి ఒకటే లేదా మీరు చెప్తారా వాళ్ళు చెప్తారా? సుధా 1 2 3 వెరీ గుడ్. ఇప్పుడు మీరు అన్న గట్టి ఇప్పుడు కొంచెం వాళ్ళ గట్టి 1 2 3 వీళ్ళు ఎక్కువ అయిపోయినా మళ్ళీ చెప్తారా? మీకు లాస్ట్, ఇప్పుడు మళ్ళీ గట్టి అయిపోయి మళ్ళీ అవకాశం ఇస్తున్నా. మీకు 33% రిజర్వేషన్ కదా, అందుకే అయిపోయి గట్టి అయిపోయి కొంచెం మీకు అది వీళ్ళకు. మళ్ళీ రేపు వచ్చి వాళ్ళు వచ్చి కిషన్ రెడ్డి బండి సంజెస్ చేసి మీకు వెళ్ళి 33 అనే వాళ్ళు రాయిస్తాం, మళ్ళీ మీరు కాదు వీళ్ళకు. సరే 1 2 3 తిడుతుంది రాయింది మరి తిట్టేటా చెప్పినట్లేదు నాకు. 1 2 3 అరే వెరీ గుడ్, శబాష్ అని మీరు లాస్ట్కి మీరు 1 2 3 8800020024 ఇది మెంబర్షిప్ పూర్తయినాక రాత్రి నిద్రలకి లేపి మీ కొడుకు వచ్చి మీ పాప వచ్చి లేపితే అవరా 8800020024 అనాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.